తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహార కార్యక్రమంలో భాగంగా మంగళవారం బైపాస్ రోడ్లో మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, కమిషనర్ మార్ది ప్రసాదులు మాట్లాడుతూ పట్టణంలో 40,000 మొక్కలు నాటుతున్నామని, దీనిలో భాగంగా బైపాస్ రోడ్లో 110 మొక్కలు నాటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుగ్గిళ్ల హరీష్, పులిరామ్తో పాటు విద్యార్థులు, బల్దియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కడలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కడలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి వడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. తేనె పట్టును సంకనెత్తుకొని సంబర పడుతుంటా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబర పడుతుంటా. కడుపు గాలేటి బాట సారులకు కాయలనందిస్తా, కడుపు గాలేటి బాట సారులకు కాయలనందిస్తా. కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవిస్తా. పెరిగి వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా. పండగ పూటన పచ్చ తోరడపు మావిడాకునైతా, మీ ఇంటి మావిడాకునైతా. పట్టణంలో ఈరోజు బైపాస్ రోడ్లోని హరితహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్న స్కూల్ పిల్లలను తీసుకుని ఒక 110 చెట్లు ఈ రెండు వెంపడి పెడతా ఉన్నాం. అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాడు తీసుకుని కార్యక్రమం చేపడతాం. ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా వాళ్ళ ఇంటి అది కూడా చెట్ల కార్యక్రమం చేపట్టాలని. జగిత్యాల పట్టణంలోని హరితహారంలో భాగంగా ఈరోజు, అంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ బైపాస్ రోడ్లో చెట్లు నాటడం జరిగింది. ఆగస్టు 4 రోజు అలాగే ఆ చెట్లు కూడా దాదాపుగా 89% ఉన్నాయి. కొన్ని ఈ సమ్మర్ ఎండాకాలంలో వల్ల కొన్ని ఎండిపోవడం జరిగింది. ఆ ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు ఈ
ఈసారి మళ్ళీ ఒక 120 దాకా మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఈ ఎండాకాలం అనేది చాలా ఎండలు ఉండే కాబట్టి కొన్ని చెట్లు నాటుకోలేదు, రాత్రి విషయాలు పెట్టినాయి. అందుకే ఈరోజు మళ్ళీ పెట్టి బైపాస్లో చెట్లు పెట్టడం జరిగింది. ఈ హరితహారంలో భాగంగా నెక్స్ట్ రేపటి నుండి ఆ రోజుకు వాడు పెట్టడం జరిగింది.